అయ్యో చేంజ్ లేదు మేడం. నా దగ్గర కూడా లేదయ్యా. కదా చూడండి మేడం, 200. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బయ్ ఏంటి ప్రాబ్లం ఏంటి? మేడం 2000 ఇచ్చారు, నా దగ్గర చేంజ్ లేదు సార్. ఎంత అయింది? 200 ఇచ్చేసాయి. మేడం అమౌంట్ మేడం ఇచ్చేసాయి ఫస్ట్. ఏం అవసరం లేదు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో. అదేంటి మేడం, ఏదో బయట ఉన్నానంటూ మాట్లాడతారు. నేను మీ వాడినేగా, అంటే మీకు కాబోయే వదిన వాళ్ళ అన్ననేగా. ఓ వావ్, రిలేటివ్స్ అయితే అంటే బావ అవుతారు. సో వై కంట్ యు అడ్జస్ట్ మేడం? యోడ్రా బావా, నేను చెప్పానా నీకు, వరసైన ప్రతి ఒక్కడు బావైపోడు. ఇంకొకసారి బావా అన్నావు అంటే మేడం 2000. ఏం అవసరం లేదు, ఉంచుకో. ఓ థ్యాంక్ యూ మేడం. ఏంటో ఈరోజు అది ఇచ్చి తీసుకో. తప్పేం లేదు. ఏమన్నా? ఏం లేదు మేడం, వెళ్తున్నారు అన్నాను సార్. మేడం ఏమండి? ఒకదాని వచ్చా? వన్ సెకండ్. విజయ్ రా. ఏంటి ఇద్దరు కలిసి వచ్చారా? లేదు బాబు గారు, నేను 4 అడుగులు అనుకున్నా. కమ్ ఇన్ సైడ్. పది నీకుంది, ఒకసారి జాగ్రత్తగా మేనేజ్ చేయండి మేడం ప్లీజ్. టీ కాఫీ? బై గాడ్ గ్రేస్ నాకు టీ కాఫీలు అలవాటు లేదు బావ గారు. టీ కాఫీ లేవు, మందు ముద్దులే. నువ్వు తాగుతావా? కాఫీ. బావ గారు మీరు కూర్చోండి, నేను యాక్చువల్లీ కాఫీ చాలా బాగా పెడతా. ఐ గెట్ యూ. గీత గారు షుగరా? అనే నాకేమొద్దు. ఏంట్రా ఇప్పుడే కావాలన్నా? వద్దనా. ప్రసాద్ రారా. ఎలా ఉన్నావు? ఫైన్ రా. దా కూర్చో. ఏమ్మా గీత ఎలా ఉన్నావు? ఫైన్ అన్నయ్య. ఈ కుర్రాడు ఎవరా? చెప్పాను కదరా, అతను విజయ్ అని నా బామర్ది. ఓ హాయ్. హలో సార్, రా కూర్చో. ఊళ్ళో పొరువంతా తీసాడురా. అయినా ఇన్ని రోజులు నువ్వేం చేస్తున్నావురా? ఇన్సిడెంట్ జరిగి 10 రోజులు అవుతుంది, అది కూడా కాకినాడ పక్కన. వాడు ఇంకా ప్రాణాలతో ఉంటూ ఏంటి? ఫ్యామిలీ పరివం కావాలి. గీత వాడు ఏజ్ ఎంత ఉంటుందమ్మా? విజయ్ ఎంత? 20 ఏజ్ నాకెలా తెలుస్తుందండి? నేను అడిగేది నీ ఏజ్. అది ఓ 25 అలా. 25 అంటనయ్య? ఐ మీన్ వాడేజ్ కూడా కొంచెం సేమ్ ఉంటుంది. భద్రా, ట్రావెల్స్ ఆఫీస్లో ప్యాసింజర్స్ లిస్ట్ రెడీగా ఉంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా వండేసేసి మీరు ఈవినింగ్ బయలుదేరిపోండి. దొరకలో నా కొడుకు. అన్నయ్య నాకు కొంచెం పని ఉంది, కొన్ని థింగ్స్ పార్సిల్ చేయాలి, మీరు వెళ్ళండి. సరే. రండి మేడం, ఒక 10 నిమిషాలు పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడుకుందాం. ఏం అవసరం లేదు, నీతో నాకు మాట్లాంటి. మేడం మొన్న జరిగింది మనసులో పెట్టుకోకండి ప్లీజ్. నా ఫ్యామిలీ ఏదో అనేసరికి బర్స్ట్ అయిపోయా. మీరు పెద్ద బాహుబలి ఫ్యామిలీ మరి, సారీ సార్. మేడం మేడం మేడం, మీరు నాకు హెల్ప్ చేయాలి మేడం. అన్నయ్య వాళ్ళ ట్రావెల్ ఆఫీస్ వెళ్ళకుండా ఆపండి మేడం, కాల్ చేస్తారా ప్లీజ్? పొరపాటున జరిగిన ఒక చిన్న తప్పుకి ఇంత టార్చర్ ఏంటండి బాబు? చిన్న తప్ప నీకు అలాగే ఉంటుందిలే, రోజు 10-15 మందితో చేసేవాడికి ఇవన్నీ చిన్న చిన్నవే. 10-15 మంది ఏంటి మేడం? మేడం మీరు నా నా విషయంలో పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నారేమో, నాకు కనీసం బేసిక్స్ కూడా తెలియదు మేడం. చా, బేసిక్స్ కూడా తెలియకుండానే 130-140 స్పీడ్ వెళ్ళి బస్సులో అటెంప్ట్ చేసావు, అది కూడా టార్గెట్ మిస్ అవ్వకుండా. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? మేడం. హాయ్ సార్. అయ్యే మేడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు వైట్ బెడ్షీట్ మీద వర్క్ చేసి పెట్టమని చెప్పాను, అది అయిపోతే సెండ్ దట్ ఆల్సో. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.
బ్లాక్ బెడ్రూమ్ కదా, బ్లాక్ చూపించండి. షట్ అప్. ఏ కలర్ తీసుకోవాలో నాకు తెలుసు, వైట్ ప్యాక్ చేయండి. అది కాదండి, వైట్ అంటే ఊరికూరికే మాసిపోతుంది. ఎలాగో పెళ్ళైన తర్వాత ఇవన్నీ మా చెల్లితోనే ఉతికిస్తారు. తనకు కష్టం ఎందుకని చిన్న స్వార్థం. అగురించావులే, అది కార్యానికి ముందదేంటో తెలుసుకో. అయినా చెట్లంట పుట్లంట చేసేసేవాడికి ఇవన్నీ నీకెలా తెలుస్తాయిలే. థ్యాంక్ యూ. చెట్లంట పుట్లంట చేయడం ఏంటి భయ? కార్యం అంటే ఏంటి? ముజే తెలుగు నయ్యాత, హిందీ మే బోలో. నీ అమ్మాయి ఇక్కడ తెలుగుకే దిక్కులేదు, హిందీ మే ఎట్లా బోలాలరా మేడం? బామ్మగారు ఇటు చేయండి, ఇవ్వండి. థ్యాంక్ యూ బాబు. పర్లేదండి, ఎక్కండి. బామ్మగారు కార్యం అంటే ఏంటి? ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం. బామ్మగారు అంత వెనక్కొద్దు, డైరెక్ట్ కార్యం అంటే ఏంటో చెప్పండి. కార్యం అంటే శోభనం. వైట్ కన్ఫర్మ్ చేస్తాను. సంతోషించాలి మేడం. ఒకసారి అన్నయ్య కాల్ చేయండి మేడం ప్లీజ్. ఏమని? ఏదో ఏదో మేడం, మేడం బస్సులు ఏం జరగలేదు, ఊరికే నీ రియాక్షన్ చూద్దామని అబద్ధం చెప్పాను చెప్పండి మేడం. డిపార్ట్మెంట్ కన్నట్టు అడిగాను. నమస్తే.